కడప మల్ల విగ్రహదాత ఆకల కృష్ణకుమార్ మరణం ఎంతో బాధాకరం. విద్వాన్ గానుగపెంట హనుమంతరావు కడప కోటిరెడ్డి సర్కిల్లో ఏర్పాటు చేసిన కవయిత్రి మల్ల విగ్రహదాత ఆకల కృష్ణకుమార్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని కవయిత్రి మల్ల సాహితీపీఠం అధ్యక్షుడు భారతరత్న అవార్డు గ్రహీత విద్వాన్ గానుగపెంట హనుమంతరావు అన్నారు. సాహితీపీఠం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కృష్ణకుమార్ సంతాప్ సభలో పలువురు సాహితీపీఠం సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్వాన్ గానుగపెంట హనుమంతరావు కృష్ణకుమార్ గురించి మాట్లాడుతూ కడప కోటిరెడ్డి సర్కిల్లో ఉన్న మల్ల విగ్రహం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా ఆలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని దేవుని కడప స్వాగత ముఖద్వారం ఏర్పాటు చేసిన ధన్యజీవని ఆయన కొనియాడారు. కడప పట్టణంలో కృష్ణకుమార్ సేవలు ఎంతో మందికి ఆదర్శమని కార్యదర్శి గానుగపెంట వెంకట మనోజ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, కార్యదర్శులు గానుగపెంట వెంకట మనోజ్ కుమార్, పేటేటి చిన్నయ్య మొదలగు వారు పాల్గొన్నారు. బద్వల్ డైలీ న్యూస్, మా ఫోన్ నంబర్ 7013530084. ఆకుల కృష్ణకుమార్ కడపకు చెందినటువంటి వారు. వారు గత రాత్రి అంటే 24వ తారీఖు మరణించడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన కడపలో కోటిరెడ్డి సర్కిల్లో ఏర్పాటు చేసిన ముల్ల విగ్రహ దాత కృష్ణకుమార్ గారు ముల్ల విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాలి. ఆమె తెలుగు రామాయణం రాసిన రచయిత్రి. ఆ విగ్రహానికి మీరు సహాయం చేయాలంటూనే ఉదార హృదయంతో తక్షణం ఆర్థిక సహాయం అందించిన ఉత్తమ దాత. ఆయన మరణించడం నాకు చాలా బాధాకరంగా ఉంది. కృష్ణకుమార్ ముల్ల విగ్రహ దాతే కాకుండా అనేక సత్కార్యాలు చేసినటువంటి గుణశీలి, వినయ సంపన్నుడు. దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. అంతేకాకుండా దేవుని గడప వెళ్ళేటువంటి మార్గంలో కడపలోని కృష్ణా థియేటర్ సమీపంలో అద్భుతమైన సర్వాంగ సుందరమైనటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ ముఖద్వారాన్ని నిర్మించి చరితార్థుడైనాడు. ఆయన నిజంగా మరణించడం సమాజానికి తీరిన లోటు. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మశాంతికి ప్రార్థన చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యము, మనశ్శాంతి ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరి కృష్ణకుమార్ని మన సమాజంలో చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పాపీ చిరాయుః సుకృతీ గతాయుః అంటారు. పాపం చేసిన వాడు చిరకాలము కాకిలాగా జీవిస్తాడట. పుణ్యం చేసిన వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు త్వరగా మరణిస్తారని నానుడు. అలాగే కృష్ణకుమారు కూడా చిన్న వయస్సులోనే, అతి తక్కువ కాలంలోనే మరణించడం చాలా బాధాకరం. మరి ఆయన హైదరాబాదులో తుదిశ్వాస చికిత్స పొందుతూ విడిచినాడని పత్రికల్లో చదివి ఎంతో బాధపడి అత్యవసరంగా ఒక సంతాప సభను నిర్వహించాను నేను. మరి ఆయన ముల్ల విగ్రహం ఇచ్చినందుకు గుర్తుగా, ముల్ల విగ్రహానికి ఆర్థిక సహాయం కొంత చేసినందుకు గుర్తుగా కడప కళాక్షేత్రంలో అద్భుతంగా ఆయన సత్కరించాము. ఇది 2007 మార్చి 13వ తేదీ జరిగింది. ఆనాడు శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో ఆ మహామనీషిని సముచిత రీతిన ఆహూతుల సమక్షంలో సత్కరించడం జరిగింది.
ఆనాటి కార్యక్రమంలో నేటి కమలాపురం శాసనసభ్యులు అప్పటి కడప మేయర్ శ్రీ పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు రుద్రుడూరు చెందిన కవి జింకా సుబ్రహ్మణ్యం కడపకు చెందిన మరో రాజకీయ నాయకుడు కవిమిత్రుడు సత్యాగ్ని షేక్ హుసేన్ తుమ్మలకుంట శివశంకర్ నాడు పాల్గొన్నారు.